శంకరాచార్య వారు ఒక గొప్ప హెచ్చరిక చేస్తున్నారు. ఆ హెచ్చరిక ఎలాంటిది అని అంటే, మనం సున్నిత హృదయం కనుకైతే మాత్రం గుండె పగిలిపోయేంతది. ఎందుకంటే ఈ ప్రపంచం సత్యమని, ఈ దేహం నేనేనని ఎవరైతే నమ్ముతున్నారో అటువంటి వాళ్ళకి హెచ్చరిక. ఏం చేస్తున్నారు? 332వ శ్లోకం స్మృతిన్యాయ శతైర్నిషిద్ధే రూపమైనటువంటి దేహాదుల్ని యహ స్వాత్మమతిం కరోతి, ఎవడు తానేనని భావిస్తూ ఉంటాడు, ఈ దేహాదులన్నీ నేనే అని ఎవరైతే భావిస్తూ ఉంటారో సహా అటువంటి వాడు నిషిద్ధకర్త, చెయ్యకూడనటువంటి పనులు, దొంగతనం మొదలైనటువంటి పనులు చేయకూడదని అంటారు. ఆ చేయకూడనటువంటి పనులు కనుక చేసేటువంటి బలింపులు చోయధ దొంగలాగా, అంటే చేయకూడని పనులు చేసేటువంటి దొంగలాగా, దుఃఖోపరి దుఃఖజాతం, ఒట్టి దుఃఖజాతం వల్ల దుఃఖోపరి దుఃఖజాతం అంటే దుఃఖం మీద దుఃఖాన్ని పొందుతాడు, ఉపైతి పొందుతాడు, దుఃఖం మీద దుఃఖాన్ని ఉపైతి పొందుతాడు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే వందల కొద్ది వేదాలు అంటే ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు అంటే భగవద్గీత కానీ ఇతర ధర్మశాస్త్రాలు, అలాగే న్యాయశాస్త్రాలు ఇవన్నీ కూడా నిషేధించినవి. ఏమని? నీవు దేహానివి కాదు, నీవు ఆత్మవు అని చెప్పి దేహానివి కాదని నిషేధించినవి, ఈ ప్రపంచం సత్యం కాదు అని నిషేధించింది. అలా నిషేధించినటువంటి వాటిని అంటే ఈ దేహాదుల్ని నేనే అని ఎవరైతే భావిస్తూ ఉంటాడో అతడు చేయకూడని పనులు చేసేటువంటి దొంగలాగా, దుఃఖం మీద దుఃఖాన్ని, దుఃఖం మీద దుఃఖాన్ని పొందుతాడు అని ఇక్కడ మనకి ఒక ఉపమానం కూడా ఇచ్చారు. అదిగో చేయకూడని పనులు చేసేటువంటి దొంగ యొక్క ఉపమానాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. లోకంలో దొంగలు నిజంగా దుఃఖపూరితమైనటువంటి జన్మలే ఆ దొంగలి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, మనకేదన్నా కనుక మన ఇంట్లో కనుక దొంగతనం జరిగితే, లేదా మన వస్తువు కనుక ఏదన్నా ఎవరైనా కనుక దొంగతనం కనుక చేస్తే వాటిని తగదిట్టుకుంటాం. కానీ విశేషం ఏమిటంటే, ఈ దొంగతనం చేసినటువంటి వాడు ఏమో సుఖంగా బ్రతకడు, వాడు అన్ని కష్టాలే, అన్ని దుఃఖాలే. వస్తువు పోయినా మనకి ఒక రోజులో, రెండు రోజులో, కొద్ది రోజులో, ఒక నెల రోజులో అది గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం. మనకి మాత్రం ఏం పర్వాలేదు, మనకి హాయిగానే ఉంటుంది. కానీ వాడు మాత్రం నిష్ఠదరిద్రం అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఒక్కొక్కప్పుడు పెద్ద పెద్ద మొత్తాల్లో కనుక దొంగతనం కనుక చేస్తే కొంతమంది ఏం చేస్తారంటే బ్యాంకులు లూటీ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మొత్తాలని కాజేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా తాత్కాలికంగా ఆ సొమ్ము వచ్చినప్పుడు వాళ్ళు తాత్కాలికంగా కాసేపు సంతోషిస్తే సంతోషించవచ్చునేమో, కానీ వాళ్ళు కూడా మరుక్షణం నుంచే భయపడుతూ ఉండాలి. ఎందుకనంటే సొమ్ము పోయినటువంటి వాడు వెంటబడుతున్నాడు, వాడు ఏ ప్లాన్ వేసి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, లేకపోతే ఈ సొమ్ము పోయినటువంటి వాళ్ళు ఏ పోలీసులకి రిపోర్ట్ చేస్తే పోలీసులు వెంటబడుతున్నారు, లేకపోతే బ్యాంకుల్లో కనుకైతే ఆ బ్యాంకీ ఆఫీసర్లు రిపోర్ట్ చేస్తే ఆ పోలీసులు మనం పట్టుకోవడానికి వస్తున్నారు అని వాళ్ళు చాలా
భయపడుతూనే ఉంటారు. వాళ్ళ జీవితం అంతా భయం భయంగానే గడిచిపోతూ ఉంటుంది. అసలు సొమ్ము చేతికి చిక్కిన తర్వాతనే కాదు ఈ భయం, అసలు దొంగతనానికి పోయే ముందు కూడా భయమే. ఎందుకని భయము? మనం హాయిగా దొంగతనం చేసుకొని ఎవరికి చిక్కకుండా వస్తామా? ఎవరి చేతిలో ఉన్న చిక్కి తమ్ములు తింటామా? చిక్కకపోతే పర్వాలేదు, కానీ చిక్కితే మాత్రం వాళ్లే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా తడతారు. కాబట్టి దొంగతనానికి వెళ్ళినప్పుడు ఎవరికంటా పడకుండా ఉండాలని, ఎవరికి చిక్కకుండా ఉండాలని అనుకుంటారు. లేకపోతే మాత్రం చిక్కితే మాత్రం దేహశుద్ధి దక్కదు. అంతేకాదు ఆ దొంగలకి వాళ్ళ వాళ్ళ బజార్లో ఇళ్ళ చుట్టుపక్కల అటువంటి వాళ్ళు ఎవరైనా మంచివాళ్ళు కనుక కొన్నట్లయితే వీళ్ళని హీనంగా చూస్తారు. వీళ్ళు దొంగలండి అని వాళ్ళ కాస్త హీనంగా చూస్తూ ఉంటారు అన్నమాట. ఇక ఈ దొంగతనం చేసినటువంటి వాడికి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి పగలు ఖాళీ రాత్రి పొట్టే పని, అదిగాక రోజు దొంగతనం చేయదు, ఎక్కడెక్కడో ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం దొంగతనం చేస్తారు. అందుకని ఖాళీగా ఉన్నప్పుడు ఈ చేసినటువంటి దొంగతనాల గురించి తలుచుకుంటూ ఉంటారు. అదిగో అక్కడ చిక్కాం, ఇట్లా పట్టుకొని తన్నారు, అదిగో అక్కడ పోలీసులు పట్టుకున్నారు, మనం పట్టుకొని తన్నారు అని ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇవే కాకుండా వాళ్ళ జీవితం మీద కూడా వాళ్ళకి అసహ్యం కలుగుతుంది ఒక్కసారిగా జాగ్రత్త కనుక ఆలోచించినట్లయితే. అంతేకాకుండా ఎవరి సొమ్ము అయితే దొంగిలించారో వాళ్ళు అనేకమైనటువంటి తిట్టు శాపనార్థాలు పెడతారు. వాళ్ళు కనుక నిజంగా అన్యాయంగా అధర్మంగా సంపాదించినటువంటి వాళ్ళు కాకపోతే అటువంటి వాళ్ళ యొక్క తిట్లు కూడా కొన్ని వాడికి తగులుతాయి. అలా తగిలి దాని యొక్క ఫలితాన్ని కూడా వాడు అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఎవరి యొక్క తిట్లు, ఎవరి యొక్క శాపనార్థాలు మనకి ఫలించి ఈ కష్టాలు అనుభవించాల్సి వస్తుందో అని దానికి బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇది దొంగల యొక్క పరిస్థితి. సరే ఎప్పుడో ఒకసారి ఇక దొంగతనం చేయొద్దని అనుకున్నారు అనుకోండి, అనుకున్నా కుదరదు. ఎందుకనంటే దొంగతనం చేసినటువంటి వాడు దొంగతనం చేయొద్దు అనుకున్నా వాడి వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు మాత్రం ఖచ్చితంగా దొంగతనం చేయిస్తారు. వచ్చారు నువ్వు చేయకపోతే ఒప్పుకోమను. అలాగే అనేకమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటారు దొంగలైనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా దుఃఖం ఉంటుంది, వాళ్ళకు కూడా భయం ఉంటుంది, వాళ్ళకు కూడా అనేక రకాలైనటువంటి పాప భీతి ఉంటుంది. అందుకనే వాళ్ళలో కొంతమంది దేవుడికి వాటా ఇంత ఇస్తామని చెప్పి వాళ్ళు బయలుదేరుతారు దొంగతనానికి బయలుదేరేటప్పుడు కూడా. ఎందుకంటే ఈ పాపం నాకు తగలకుండా ఉండాలి, అది తగులుతా తగలదా అనేటువంటిది వాళ్ళకి తెలియదు. కానీ మొత్తం మీద అంటే వాళ్ళు చేయగలిగింది అదే కనుక ఆ పని చేస్తారు. మరి ఇంతటి దుఃఖం ఈ లోకంలో మరి ఎవరికి కలుగుతుందో చూడండి. ఈ దొంగలకు కలిగినటువంటి దుఃఖం ఎవరికి కలుగుతుంది? ఎవరైతే ఈ దృశ్య ప్రపంచాన్ని నిజమని నమ్ముతూ ఉన్నారో, అంటే ఇలాంటివే కాదు దుఃఖాలు, ఈ దృశ్య ప్రపంచాన్ని ఎవరైతే నిజమని నమ్ముతున్నారో, అనిత్యమైనటువంటి మిథ్యైనటువంటి అనాత్మైనటువంటి ఈ శరీర మనోబుద్ధుల్ని, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని తానుగా ఎవరైతే భావిస్తున్నారో అదిగో అటువంటి వాడు పొందుతాడు అని చెప్పి ఇక్కడ శంకరాచార్య వారి శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే నేను దేహాన్ని అని అనుకునేటువంటి వాడు ఈ రకమైనటువంటి అనంతమైనటువంటి దుఃఖ పరంపరల్ని అనుభవిస్తూ ఉండాలి అని శంకరాచార్య వారు చెప్తున్నారు. ఈ శంకరాచార్య వారు శాపం పెట్టడం కాదు, మనం భయపెట్టడం. ఎందుకు భయపెట్టడం అని అంటే మనం అలాగా కాకుండా నేను ఆత్మనేటువంటి భావనలో ఉంటామని, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాడు, శాస్త్రాలను తెలుసుకుంటున్నటువంటి వాడు అతడు నేను ఆత్మని అని తెలుసుకున్న తర్వాత, ఈ దేహాన్ని నేను కాదని తెలుసుకున్న తర్వాత ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, ఆత్మగా ఉండాల. అలా ఆత్మగా ఉన్నప్పుడే అతనికి సమస్తమైనటువంటి దుఃఖాలు నివృత్తి అవుతాయి, శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది. కాబట్టి అలా ఉండాలనేటువంటి ఉద్దేశంతో శంకరాచార్య వారు ఇక్కడ ఇలా చెబుతూ ఉన్నారు. మరి మనమంతా కూడా ఈ అనిత్యమైనటువంటి ప్రపంచాన్ని నిత్యం అనుకుంటున్నాం. అలా నిత్యమని అనుకోవటం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల కోసమో విషయాల కోసమో భోగాల కోసమో పరుగులు తీస్తున్నాం, వాటిని కావాలనుకుంటున్నాం, వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఆలోచనలు చేస్తున్నాం. కొంతమంది న్యాయంగా సంపాదించుకోవడం చేత కాకపోతే అన్యాయంగానే సరే సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ అన్యాయం కూడా వాళ్ళు న్యాయమే అనుకుంటారు. ఎందుకంటే వాడు అంత అన్యాయం చేస్తుంటే వాడు హాయిగా బ్రతుకుతున్నాడు, నేను ఇదేగా చేస్తున్నది అని అనుకుంటాడు. కాబట్టి ఇది నేను అన్యాయం చేస్తున్నాను అనుకోకుండా వాడికంటే నేను తక్కువే చేస్తున్నాను కాబట్టి నాకేం పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటాడు. కానీ నిజంగా
ఈ దేహం గాని ఈ జగత్ గాని రెండు కూడా ఒకటిది రెండు కూడా మిథ్య అందుకనే మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ సృష్టిని గురించి ఈ జగత్తుని గురించి ప్రపంచాన్ని గురించి ఇది ఎలా వచ్చింది ఏంటని దాని గురించి అసలు పట్టించుకోరు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలని ఎగతాళిగా మాట్లాడతారు ఎందుకంటే అసలు లేకపోతే జగత్తే లేదు కదా ఈ లేనటువంటి జగత్తుని గురించి ఎంత వచ్చింది ఎలా ఏం చేశారు ఎవరు ద్వారా వచ్చింది అనేటువంటివన్నీ ఎందుకు అనవసరంగా అనేటువంటి భావనతోటి అలా మహాత్ములైనటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారన్నమాట కాబట్టి ఈ లోకంలో కొన్ని కనిపిస్తున్నా కూడా అవి నిజం కాదు అవి మిథ్య జగత్తు కనిపిస్తానే ఉంది అయినప్పటికీ కూడా అది మిథ్య అని మనం నిజంగా తెలుసుకోవాలా శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలా తెలుసుకొని ఎలా ఉండాలి రాత్రి కళ్ళలో కనిపించినటువంటి దృశ్యం మేల్కొన్న తర్వాత కూడా నిజమే అంటావా కానీ కళ్ళ కంటున్నంత సేపు కూడా అది నిజం ఎందుకని రాత్రి ఒక పులి కనపడుతుంది కళ్ళలో నీ వెంట పడ్డది నిన్ను పట్టుకుంది నువ్వు కింద పడ్డావు ఆ కాలు కాస్త కరిచింది ఆ కాలు బాగా రక్తం గారుతా ఉంది ఎంత బాధపడ్డావో ఎంత కేకలేసావో ఏడ్చావో చెప్పడానికి వీల్లేదు ఇదంతా నీ అనుభవం ఇదంతా అప్పుడు అసత్యం అని అనుకోవాలా ఇదంతా కళ అని అనుకోవాలా అసలు అనుకోవడానికి వీలేదు ఎందుకని దాన్ని పొందుతున్న స్వప్నపురుషుడు కాబట్టి స్వప్నపురుషుడు స్వప్నంలోనే ఉంటాడు అందుకని ఇదంతా నిజంగా భావించాడు కానీ తెల్లవారిన తర్వాత నిన్ను అడిగితే నిజమని అంటావా కానీ నిజంగా జరిగింది అని అనిపిస్తున్నప్పటికీ కూడా అది అబద్ధమే అంటావు కారణం నీ కాలు బాగానే ఉంది ఎవరి పులి కనిపించిందా ఆ కనిపించిందండి అది నిజమా బాగానే కనిపించిందండి నువ్వు బాగానే కనిపించవచ్చు నిజమా ఆ నిజం కాదండి నిజమా నువ్వు అన్నావు అనుకో మరి నీ కాలు గరిచింది కదా మరి కాలు బాగానే ఉంది ఏం కాలు బాగానే ఉంది అని అంటావా కనుక అది అబద్ధమైనటువంటి విషయం నీ అనుభవం రాత్రి కలగలేటప్పుడు అది ఎంత నిజమైనా సరే కానీ నువ్వు మేలుకున్న తర్వాత మాత్రం అది అబద్ధమని చెప్తావు చీకట్లో కనిపించినటువంటి పాము వెలుతురులో చూస్తే ఏమవుతుంది తాడే కనుక ఆ పాము సత్యమా ఆ కాదు మరి కానీ సత్యంగా భావించావు కదా ఎప్పుడూ చీకటిగా ఉన్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడు నువ్వు సత్యంగా భావించావు దానికోసం దానికి భయపడ్డావు కానీ వెలుగు వచ్చినప్పటికల్లా ఏమైంది అది తాడు కాదు పాము కాదు తాడేనని తెలిసిపోయింది తాడేనని తెలియటంతో నీ భయం కాస్త పోయింది కాబట్టి ఎట్లయితే స్వప్నంలో ఉన్నటువంటి వస్తువులు సత్యం కాదో అలాగే చీకట్లో కనిపించినటువంటి ఆ పాము సత్యం కాదో గాలివాడు చూపించినటువంటి వస్తువులు నువ్వు చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సత్యం కాదు అనేటువంటి విషయం నీ బుద్ధికి ఎట్లాగైతే తెలుసో అలాగే కనిపించేటువంటి ఈ సమస్తమైనటువంటి జగత్తు ఈ దృశ్య ప్రపంచం ఏదైతే ఉందో అది నువ్వు చూస్తున్నప్పటికీ కూడా సత్యం కాదు అనేటువంటి విషయం నువ్వు శాస్త్రాన్ని అధ్యయనం చేసి శాస్త్రాన్ని విశ్లేషణ చేసి విచారణ చేసి తెలుసుకొని స్థిరపరచుకోవాలి గాడివాడు ఆ తాడు తీసుకొస్తాడు అలా అంటాడని కర్ర ఉంది నువ్వు చూస్తానే ఉన్నావు కానీ నిజంగా తాడు కర్ర ఉందా అలా కనుకైతే తాళ్ళన్నీ తీసుకొచ్చి వాడు కర్రలాగా చేసుకొని అమ్ముకోవచ్చు సాయిగా కానీ అది నిజం కాదనేటువంటి విషయం నీకు తెలుసు నువ్వు చూస్తున్నావా చుట్టలేదా చూస్తున్నావు అది కర్రగా ఉందా లేదా ఆ కర్రగానే ఉంది మరి కర్రగా ఉంది నీ కంటికి మరి నీ బుద్ధికో కరెక్ట్ అవుతులేండి అది తాడే ఏదో మ్యాజిక్ చేశాడు అని అంట అదే ప్రకారం ఇక్కడ అంటున్నావు కదా మరి ఇక్కడ ఈ జగత్తు సత్యం అని అంటాం ఎందుకని ఈ జగత్తులోనే ఉన్నాం ఈ జాగ్రత్త అవస్థలోనే ఉన్నాం స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం ఎంత సత్యమో జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్త కూడా అంతే సత్యంగా కనిపిస్తూ ఉంటుంది స్వప్నంలో నుంచి మేలుకుంటేనే స్వప్నం అబద్ధమైంది మరి జాగ్రత్తలో నుంచి కూడా మేలుకుంటేనే నువ్వు జాగ్రత్త అబద్ధం అవుతుంది అందుకని నువ్వు జ్ఞానస్థితిలో నిలవాలి ఆ జ్ఞానస్థితిలో నిలిచినప్పుడే నీకు ఇది అబద్ధమైనటువంటి విషయం తెలిసిపోతుంది కాబట్టి మనం ఈ జగత్తుని గురించి పొరపాటు పడతా ఉన్నాం ఎన్ని రకాలైన శాస్త్రాలు చెబుతున్నప్పటికీ ఎన్ని విధాలైనటువంటి విచారణ చేస్తున్నప్పటికీ కూడా ఆ అవును ఈ జగత్తు వట్టిదే ఇది మిథ్య అని అంటుంటాం కానీ మళ్ళీ జగత్తు సత్యమనేటువంటి ఆచరణలోకి మనం వచ్చేస్తూ ఉంటాం ఈ నిజాన్ని మనం కనిపెట్టకపోయినా ఈ వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు న్యాయశాస్త్రాలు వైశేషిక ప్రవచనాలు ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటాయి బ్రహ్మచేత కల్పితమైనటువంటి ఈ జగత్తును నమ్మి దీని మీద మమకారం పెంచుకొని దీని మీద ఆశలు పెంచుకొని దీనివల్ల నేను ఏదో సుఖపడతాననుకొని
మనం అనవసరంగా బాధలు కొని తెచ్చుకుంటున్నాం, దుఃఖాలను దుఃఖాలను కొని తెచ్చుకుంటున్నాం. అందుకనే దుఃఖోపరి దుఃఖం, దుఃఖం మీద దుఃఖం, దుఃఖం మీద దుఃఖం తెచ్చుకుంటున్నాం. ఒక్కొక్కళ్ళకి ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి దుఃఖం ఉంటుంది. ఏమి దుఃఖం లేకపోతే ఏదో ఆలోచించుకోలేని దుఃఖపడతా ఉంటాడు. కాబట్టి ఎంత దుఃఖం, నిజంగా మనకి ఏదైనా నష్టం కలిగితే దుఃఖం, మనకి ఏదైనా బాధ కలిగితే ఎవరిని కనుక ఏమన్నా అంటే దుఃఖం. బాగానే ఎవరేమో అనలేదు అనుకోండి, నాలుగు రోజుల నాటి గుర్తు తెచ్చుకొని ఇప్పుడు బాధపడతా ఉంటాం. కానీ శృతుల్లోనూ స్మృతుల్లోనూ ఈ నిజాలన్నీ కూడా ఎలా చెప్పబడ్డాయి, ఈ సత్యం ఎలా శృతులు మనకి తెలియజేస్తా ఉన్నాయి. మహర్షులు మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ భ్రమలో నుంచి మేలుకున్నటువంటి వాళ్ళు గనక, ఆ మేలుకున్నటువంటి వాళ్ళకి జగత్తు మిథ్య గనక, ఈ జగత్తు లేనిదే గనక, వాళ్ళ యొక్క స్వానుభవం గనక, ఆ స్వానుభవాన్ని శాస్త్రాల్లో మనకి చెప్పడం జరిగింది. ఇవన్నీ వాళ్ళ శాస్త్రాల్లో చెప్పారు. అయితే శాస్త్రాల్లో చెప్పినవన్నీ కూడా మహాత్ముల యొక్క స్వానుభవాలు. ఈ జగత్తు మిథ్యాన్ని తెలుసుకుని ఆ జగత్తుని మిథ్యగా భావించేటువంటి వాడు ఎవరు అంటే ఈ జాగ్రత్తలో నుంచి మేలుకున్నటువంటి వాడు. ఈ జాగ్రత్తలోనే మనం ఉన్నాం కాబట్టి మనం మేలుకోలేదు కాబట్టి, అసలు మేలుకోవడానికి పెద్ద ప్రయత్నం కూడా చేయట్లేదు కాబట్టి మనం మాత్రం ఎప్పుడు కూడా ఈ జగత్తు సత్యమే అనుకుంటున్నాం, నేను దేహాన్ని అనుకుంటున్నాం కాబట్టి ఈ జగత్తులో మనం వస్తువుల కోసమో విషయాల కోసమో భోగాల కోసమో పరుగులు తీస్తూ ఉంటాం. కానీ మహాత్ములు అట్లా అలాగా, వాళ్ళ యొక్క స్వానుభవం ఏమిటంటే ఈ జగత్తు వంటిదే, ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మ కంటే అన్యముగా రెండవదేమీ లేదు, ఉన్నదంతా పరమాత్మ, నేను పరమాత్మ, సర్వము పరమాత్మ అనేటువంటి భావన వాళ్ళకుంది. అటువంటి మహాత్ముల యొక్క స్వానుభవాల్ని, వాళ్ళ యొక్క సూచనల్ని, వాళ్ళ యొక్క సలహాల్ని, వాళ్ళ యొక్క ఉపదేశాలని మనం పెడచెవిని పెట్టి భ్రమాత్మిక మార్గంలో పయనిస్తూ ఉంటాం. అందుకని దుఃఖాల పాలు కాక తప్పదు, దుఃఖాలమే దుఃఖాల పాలు కాక తప్పదు. ఎందుకంటే మానవుడు ఎలా జీవించాలో తెలియజెప్పేటువంటి జీవన శాస్త్ర గ్రంథాలే మన యొక్క శృతులు. మానవుడి యొక్క, మానవుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి ఈ లోకంలో అనేటువంటి విషయాన్ని తెలియజేసి, అంటే మానవ జీవన విధానాన్ని తెలియజేసినటువంటివే ఈ శృతులు కానీ, ఈ ఇతిహాసాలు కానీ, ఈ ధర్మశాస్త్రాలు కానీ, ఇవన్నీ కూడా. వాటిని తెలుసుకోకుండా, వాటిని తెలుసుకోవాలని అనుకోకుండా, ఎవరన్నా తెలియజెప్తున్నా కూడా మనం వినకుండా, మనం ఒకవేళ తెలుసుకున్నప్పటికీ నమ్మకుండా, వాటిని అనుసరించకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు దుఃఖాల పాలు కాక తప్పదు అని చెప్పి ఇక్కడ శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనం స్పష్టం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎలా బాధలు పడతారు అని అంటే దానికి ఉపమానంగా చెప్పారు. నిషిద్ధమైనటువంటి కర్మలు ఆచరించేటువంటి దొంగలు ఏ రకంగా అయితే దుఃఖం మీద దుఃఖాన్ని పడుతూ ఉంటారో, దుఃఖాలు పడుతూ ఉంటారో, అదిగో ఆ ప్రకారంగానే దుఃఖాలు పడుతుంటారు. అంటే శారీరకమైనటువంటి దుఃఖాన్ని పడుతూ ఉంటారు, మానసికమైనటువంటి దుఃఖాన్ని పడుతూ ఉంటారు, రెండు ఉంటుంటాయి. అంతేకాకుండా బాహ్యంగానూ బాధపడుతూ ఉంటారు, అంతరంగంలోనూ బాధపడుతూ ఉంటారు. కనుక నేను దేహాన్ని అనేటువంటి భ్రమను వేడండి, నేను ఆత్మను అనేటువంటి సత్యములో నిలవండి అనేటువంటిదే శంకరాచార్యుల యొక్క ఉద్దేశం. తాను ఏకమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మను అని తెలుసుకొని అనుభూతిని పొంది ఆత్మగా జీవిస్తే ఎలా ఉంటుంది, అలా కాకుండా దేహాన్ని భావించి దేహంగానే ఉండి ఆ దేహంగానే జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, మరి ఈ దృశ్య ప్రపంచాన్ని నిజమని అనుకొని ఈ దేహమే నేననుకున్నటువంటి వాడు దృశ్య ప్రపంచమే నిజమనుకుంటాడు, మరి అటువంటి వాళ్ళు ఏమిటి, వాళ్ళ యొక్క పరిస్థితి అనే విషయాన్ని తర్వాత శ్లోకం మనకి తెలియజేస్తా ఉంది. 333 శ్లోకాన్ని చూడండి. సత్యాభిసంధానరతో విముక్తః మహాత్వమాత్మీయముపైతి నిత్యం అభిసంధాన, సత్యాన్ని అనుసంధానం చేసుకోవటం, సత్యమైనటువంటి ఆత్మతో అనుసంధానమై ఉండేటువంటి వాడు
సత్యమైనటువంటి ఆత్మతో అంటే నేను ఆత్మను అనేటువంటి భావనతో నిరంతరం కూడా ఆత్మానుసంధానమై ఉన్నటువంటి వాడు ఆత్మీయం మహత్వం ఆత్మీయం మహత్వం తనదైనటువంటి ఆనందాన్ని నిత్యము పైతి నిత్యము పొందుతూ ఉంటాడు ఈ గోల్డెన్ వర్డ్స్ ఎందుకంటే నువ్వు ఆత్మగా ఉన్నావా నీకు నిత్యానందం శాశ్వతమైనటువంటి ఆనందం ఇక ఏమి సందేహం లేదు లేదండి నేను ఆత్మగానే ఉన్నాను కానీ అంత ఆనందం లేదండి కొద్దిగా తక్కువ అంటే అర్థమైందంటే నువ్వు ఆత్మగా లేవరా ఒకటే గుర్తు ఏమండి ఇట్టంటే ఎట్టనండి ఆత్మగా ఉంటే ఆనందం అంటే నేను ఆత్మగా ఉంటేనే ఆనందం లేకపోయా శాస్త్రం అబద్ధం చెప్పదు నువ్వు ఆత్మగా ఉంటే ఆనందం లేకుండా పోలా నువ్వు ఆత్మగా ఉండలేదు కాబట్టి ఆనందం లేకుండా పోయింది ఎందుకని అంటే నిన్ను నేను ఆత్మనేనే అనుకుంటున్నావు కానీ మళ్ళీ దేహాన్ననే భావనే ఉంది అందుకనే ప్రపంచం సత్యం అని అనుకుంటున్నావు నిజంగా నువ్వు ఆత్మ కనుకైతే ఆత్మ సర్వవ్యాపక చైతన్యం అయితే ఆ చైతన్యంలో రెండవది ఏమీ లేకపోతే మరి నీకు ప్రపంచం ఎట్లా కనిపించింది కనిపించింది అంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి కనిపిస్తుంది కళ్ళు చూసుకుంటే చూసుకుంటాయి నీకెట్లా కనిపించింది అంటే ఆత్మ అయినటువంటి నీకెట్లా కనిపించింది కళ్ళకు కనిపించవచ్చు ఈ దేహానికి కనిపించవచ్చు ఎవరికైనా కనిపించవచ్చు వినిపించవచ్చు ఏమైనా కావచ్చు కానీ దానివైపు పరుగులు తీయాలని మనసు ఎట్లా అనిపించింది అంటే నువ్వు ఎట్లా ఉన్నావు ఆత్మగా ఉండలేదని గుర్తు కాబట్టి నువ్వు దేహంగా ఉన్నావు మనసుగా ఉన్నావు బుద్ధిగా ఉన్నావు ఇలాగే అందుకే ఆనందం లేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఆత్మీయం మహత్వం నిత్యం ఉపైతి అయ్యా నిత్యం ఎల్లప్పుడు కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటావు ఎప్పుడు నేను ఆత్మను అనేటువంటి భావన స్థిరంగా నీకు కనుక ఉన్నట్టయితే మిథ్యాభి సంధానరతాతు ఒకవేళ విద్య విద్యతో కనుక అనుసంధానం అయితే విద్య అంటే లేనటువంటిది అంటే ఈ దేహాదులు లేవు కదా లేనటువంటి దేహాదులతో కనుక అనుసంధానమై తారాత్మ్యం చెంది ఇవే నేను అనేటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే రతహత్తు అంటే అట్లా కనుక ఉన్నట్లయితే ఏమవుతుందట నశ్యే నశించిపోతాడు నశించిపోవడం అంటే దీన్ని వేరే అర్థంలో తీసుకోవక్కర్లా అంటే ఈ జన్మ కాస్త వృధా అయిపోద్ది పోతే పోయింది లేండి అని అనుకుంటాం మనం అట్లా అనుకుంటే ఏమవుతుందనంటే ఈ జన్మ పోవటం కాదు అనేకమైనటువంటి జన్మలు చేస్తాయి ఒక జన్మ కనుక మనం వృధా చేసుకున్నామంటే అనేక జన్మలకి కోటాను కోట్ల జన్మలకి మనం పునా చేస్తున్నాం అనమాట ఇక్కడ మనం ఏమాత్రం కనుక నేను ఆత్మనేటువంటి భావన కనుక చేస్తూ ఉన్నట్లయితే నిజంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే నిజంగా కనుక అలా విచారణ చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అనేకమైనటువంటి జన్మలు నువ్వు కట్ చేసుకుంటున్నావు ఇక్కడ ఈ జన్మలని కట్ చేసుకుంటున్నావు ఇదే నశే నశించిపోతాడు అని అంట అచౌర చౌరయో దొంగ కానటువంటి వాడు దొంగ అయినటువంటి వాడు దృష్టం తదేతత్యదా ఎలాగో అలా చూడబడతాడు అంటే దొంగని ఎలా చూస్తారో దొంగ కానివాడిని ఎలా చూస్తారు దొంగ అయితే ఏ రకమైనటువంటి ఫలితము దొంగ కానటువంటి వాడికి ఏ రకమైనటువంటి ఫలితం ఎవడైనా చిన్న దొంగతనం చేశాడు అనుకోండి వాడికి ఎప్పుడు ఆలోచన ఎటువంటిది అంటే ఎవడొస్తున్నాడు ఎవడు పట్టుకుంటాడు అసలు నేను దొంగతనం చేసేది ఎవడు చూశాడో వాడికి భయం ఏ దొంగతనం లేకుండా కూర్చున్నటువంటి వాడికో ఏం భయం ఉంటుంది వాడికి ఏం భయపడదు హాయిగా ఉంటుంది అసలు ఇక్కడే వస్తుంది తేడా అందుకని దొంగ కానటువంటి వాడికి దొంగ అయినటువంటి వాడికి ఏ రకమైనటువంటి తేడా ఇక్కడ ఉందో నేను ఆత్మనేని భావించినటువంటి వాడికి నేను దేహాన్ని భావించినటువంటి వాడికి అలాగనే తేడా ఉంటుందని మనకి ఈ శ్లోకం ద్వారా శంకరాచార్య వారు తెలియజేస్తూ ఉన్నారు నిత్యము నిరంతరము ఆత్మతో అనుసంధానం అయి ఉండాలి ఇది నిత్యము ఆత్మతో అనుసంధానం అయి ఉండాలి అంటే నేను ఆత్మ అనేటువంటి భావనలో ఉండాలి ఆత్మగానే వ్యవహరిస్తూ ఉండాలి అప్పుడు తనదైనటువంటి ఆనందంలో ఎల్లప్పుడూ ఉండిపోతాడు ఎందుకని ఎప్పుడైతే నేను ఆత్మను అనుకున్నాడో ఈ జీవభావంలో చేసినటువంటి సమస్తమైనటువంటి కర్మలు దగ్ధమైపోయినాయి నేను ఆత్మను అనుకోవడంతో సమస్తమైనటువంటి కర్మలు దగ్ధమైపోయినాయి అందుకని మనం ఒక ఉదాహరణ చెప్తున్నాం ఒక దొంగతనం చేసినటువంటి వాడు పరిగెడుతున్నాడు వెనక పోలీసు పరిగెడుతున్నాడు వాడు ఎక్కడో కింద పడ్డాడు తగలరాని చోటు దెబ్బ తగిలింది చనిపోయాడు ఇప్పుడు పోలీసు ఎవరిని పట్టుకెళ్తాడు వాడిని పట్టుకెళ్తాడా నాకెందుకు ఈ గోళని తప్పించుకొని వెళ్ళిపోతాడు మరి చేసిన తప్పు ఏమైపోయింది పోయింది ఎందుకని ఈ దేహం చేసిన తప్పు ఈ దేహాన్ని శిక్షించడానికి వచ్చాడు కాబట్టి అది పోయింది కానీ ఈ దేహం తప్పు చేయడానికి లోపల మనస్సు ఉంది కాదు మరి ఏమండి అదే ఉంది అది అక్కడ ఉంటుంది ఈ మనస్సు చేసింది కాబట్టి
ఆ మనసు ఇంకో దేహాన్ని ధరించినప్పుడు లేకపోతే ఆ మనస్సే అక్కడ ఇహ అముత్ర ఇక్కడ గాని అక్కడ గాని ఎక్కడ ఉండాలి కానీ దేహం చేసినటువంటిది ఆ దేహంలో నుంచి ఎప్పుడైతే వాడు తొలగిపోయాడు అంటే దేహం ఎప్పుడైతే శవం అయిపోయిందో ఇప్పుడు ఆ శవాన్ని తీసుకెళ్లి పోలీసులు వాళ్ళేం పట్టుకోరు వాళ్ళేమి చేయలేరు కాబట్టి అదే ప్రకారంగా ఇంతవరకు నువ్వు జీవంగా జీవభావంలో ఉన్నావు జీవుడిగా ఉన్నావు ఫలానా వ్యక్తిగా ఉన్నావు వ్యక్తిగా ఉండి నువ్వు చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిత్వం నశించిపోయినప్పుడు నేను ఆత్మనే అనుకున్నప్పుడు ఆ వ్యక్తిత్వం పోయితే ఆ వ్యక్తిత్వంతో పాటు ఈ పాప పుణ్యాలు కూడా పోతాయి మరి నీకేం మిగులుతాయండి ఆనందం మిగులుతుంది ఏమండి ఆ పుణ్యాలు ఉంటే కదా ఆనందం పుణ్యాలు ఉంటే వచ్చే ఆనందం ఏమీ లేదు తాత్కాలికమైన ఆనందం కానీ ఏమీ లేకుండా వచ్చేటువంటి ఆనందం నీది నువ్వు నువ్వుగా ఉంటే ఆనందమే ఆనందం నువ్వు ఆత్మగా ఉంటే ఆనందమే ఆనందం ఆ విషయం మనకి ఇక్కడే రుజువు అవుతుంది గాఢ నిద్రలో ఏమిగా ఉండవు అప్పుడు కూడా ఆనందం ఉంది అంటే దుఃఖరాహిత్యమే ఆనందం కానీ నిజంగా ఆనందాన్ని కనుక్కొని పొందితే అది అద్భుతమైనటువంటి ఆనందం కాబట్టి ఇలా ఎవరైతే ఆత్మగా ఉంటారో వాళ్ళ ఆనందమే ఆనందం అలాగని ఎవరైతే ఈ విద్యా జగత్తుని సత్యమని అనుకుంటా ఉంటారో దాంతో తారాత్మ్యం చెందుతారో ఎవరైతే ఈ దేహాలతో తారాత్మ్యం చెందుతారో ఈ ప్రపంచం మీద మమకారాన్ని పెంచుకుంటారో అలా పెంచుకొని ఆశలు కోరికలు ఆలోచనలు ఉద్రేకాలు ఆందోళనలు అలజడులు వీటన్నిటితోటి ఉంటారో అదిగో అటువంటి వాడు నశిస్తాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు దొంగలాగా బాధలు పడతాడు అని కూడా ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు పరస్పర విరుద్ధమైనటువంటి రెండు వ్యక్తిత్వాలను ఇక్కడ మన ముందు ప్రత్యక్షం చేస్తున్నారు శంకరాచార్య గారు రెండు వ్యక్తిత్వాలు ఏమిటి ఒకటేమో నేను దేహాన్ని అనుకునే సామాన్యుడు ఒకటేమో నేను ఆత్మని అని గ్రహించి ఆత్మగా ఉన్నటువంటి మహాత్ముడు నిత్యము నిరంతరము ఆత్మచింతన చేస్తూ ఆత్మస్వరూపం మీద ఒక దృఢమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని దాని యొక్క స్వరూప స్వభావాలపై ఒక అవగాహన కలిగి ఉండి అదే నేను సోహం సహ అహం ఆ పరమాత్మ ఆత్మని నేనే అనేటువంటి భావనతో జీవితాన్ని గడిపేటువంటి వాడు మహాత్ముడైతే ఆ మహాత్ముడు ఒకడైతే ఈ దేహమే నేనని ఈ మనోబుద్ధులే నేనని ఈ క్షేత్రమే నేనని ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి దృఢమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండి అలవాటును కలిగి ఉండి ఆ అలవాటును మార్చుకోలేక భగవంతుడైనటువంటి వాడు తనకంటే వేరుగా ఉన్నాడని ఎక్కడ ఉంటాడని ఈ జగత్తు కానీ ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ భోగాలు కానీ చరా అచరా జీవరాశులు కానీ అన్నీ కూడా సత్యమని నమ్మి భావిస్తూ వాటి మీద మమకారంతో వాటిని కావాలని కోరుకుంటూ కోరికలను పెంచుకుంటూ ఆశలు పడుతూ దుఃఖాలు పడుతూ సుఖాలు పడుతూ అనుభవిస్తూ ఇక్కడ రకరకాలైనటువంటి అలజడులతో ఆందోళనలతో అశాంతితో ఉద్రేకాలతో భయాలతో జీవిస్తూ మధ్య మధ్యన ఊరగాయని అంచుకున్నట్టుగా అప్పుడప్పుడు సుఖాలు కూడా పొందుతూ ఉండేటువంటి సామాన్యుడు మరొకడు ఇద్దరు రెండు రకాలైనటువంటి వాళ్ళు ఇక్కడ మనకు కనపడతా ఉన్నారు సామాన్యుడు సుఖాలతో పాటు దుఃఖాలు కూడా పొందుతూనే ఉంటాడు దుఃఖం అయినటువంటి మానవుడు కానీ ప్రాణిపట్టి కానీ ఏది కూడా ఈ భూమి మీద లేదు అలాగే సుఖాన్ని కూడా పొందుకుంటూ ఉండేవాళ్ళు లేరు ఎప్పుడో ఒకప్పుడు సుఖాన్ని ఎంత దుఃఖాన్ని పొందినా సుఖాన్ని పొందుతాడు ఎంత సుఖాన్ని పొందినా దుఃఖాన్ని కూడా పొందుతాడు సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి ఎందుకని అంటే ఆ కర్మఫలాల్లో మంచి చెడ్డ రెండు ఉంటేనే మళ్ళీ మానవ జీవితం వచ్చేది అందుకని ఈ రెండు ఉంటాయి కాబట్టి రెండు ఆశిస్తాం కాబట్టి ఆశించటం భంగపడటం వీళ్ళందరికీ సాధారణం కావాలనుకోవటం భంగపడిపోవటం బాధపడిపోవటం దిగులు పడతాం దుఃఖాలు పడతాం భయపడటం ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ జరిగేటువంటి వాటిని అన్నింటినీ కూడా సత్యంగా భావిస్తున్నాడు కనుక సుఖ దుఃఖాలు రెండు కూడా అతనికి తప్పవు మూడు గంటల సేపు ఒక నాటకం వేసాం ఆ నాటకంలో ఎన్నో కోరికలు కోరుకున్నాం కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు జరిగినప్పుడు ఆనందించినట్టు మాట్లాడావు నీ కోరికలు తీర్ని అనుకోండి ఆహా ఓహో అని ఆనందాన్ని నటించావు ఆనందం కూడా ఆనందాన్ని నటించావు జరగకపోతే విషాదం ఆ విషాదాన్ని బాగా చెప్పడం కోసమని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుందన్నమాట విషాద సంగీతం అలా వచ్చేస్తా ఉంటాయి మౌనంగా నీ ముఖంలో సారోఫుల్ ఫీలింగ్స్ అన్ని వచ్చేస్తాయి ఎంత బాధ అన్నట్టుగా ఫీలింగ్స్ వస్తావు ఆత్మీయులంతా దూరం అవుతున్నారు ఆస్తి పోయింది అప్పుల పాలైపోయావు ఇంట్లోని వాళ్ళు హీనంగా చూస్తున్నారు
ఈ అన్ని సందర్భాల్లో కూడా నీవు విషాదంలో మునిగిపోయినట్లుగా ఫీల్ అయ్యావు. కానీ నిజంగా ఈ జరిగిన సంఘటనల్ని నువ్వు పట్టించుకున్నావా? నువ్వు అంటే ఆ వేషంలో ఉన్నటువంటి నీవు. నీ సొంత ఆస్తి పోయినట్టు ఏమైనా బాధపడ్డావా? ఇప్పుడో పెద్ద జమీందారు నాటకంలో కొన్ని వేల ఎకరాలు నీ పొలాలు ఉన్నాయి, కొన్ని వేల మంది నీ కింద పనిచేస్తా ఉన్నారు, మొత్తం పోయి ఒకసారి ఏదో కోర్టు కేసులు, అయ్యో పోయి అని చాలా బాధపడ్డావు. కానీ ఆ పాత్ర బాధపడ్డది, కానీ ఆ పాత్రలో ఉన్నటువంటి నువ్వేమైనా బాధపడ్డావా? ఆ జమీందారు బాధపడ్డాడు, కానీ ఆ జమీందారు వేషంలో ఉన్న సుబ్బారాయమన్న బాధపడ్డాడా? ఏం లేదు. ఎందుకని? తాను తాను వేరే ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థలో ఈ దేహం ఈ వ్యక్తిత్వం ఏదైతే ఉందో మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా దీనికి జరుగుతున్నాయి, ఈ పాత్రకి జరుగుతున్నాయి, పాత్రధారణైనటువంటి ఆత్మను నేను ఉన్నాను అని అనుకున్నప్పుడు ఆత్మకి ఎందుకు బాధ ఉంటుంది? దేనికి బాధ ఉంటుంది? దేనికి బాధ ఉన్నా సరే దానికి బాధ ఉంటుంది. మరి అక్కడ కూడా అంతే, పాత్రకి బాధ ఉంది, నటించాడు అంతే, కానీ తనకి మాత్రం బాధ లేదు. ఇక్కడ కూడా అంతే, బాధపడుతుంటుంది, ఇది బాధపడుతుంటుంది, కానీ నీకు మాత్రం ఏ బాధ లేదు. మరి ఈ రకంగా రకరకాలైనటువంటి ఎన్నో ప్లాన్లు వేసి ఈ ఈ ఈ జాగ్రత్త ప్రపంచంలో మనం వ్యవహరిస్తూ ఉంటాం. అలాగనే అక్కడ కూడా ఎన్నో రకాలైనటువంటి నటనలు చేస్తూ ఉంటాం. ఆడియన్స్ అనుకుంటారు ఏమని, ఆపు వీడెంత బాధపడుతున్నాడండి, వీడు అంత సంతోషపడుతున్నాడు. కానీ నిజం ఏంటంటే వాడు బాధపడతలేదు, సంతోషపడతలేదు, వాడికి అసలు సంబంధమే లేదు. వాడు ఏమనుకుంటున్నా అంటే నా యాక్షన్ చూసి వీడు ఎంత బాగా ఆనందిస్తున్నారా లేదా, చప్పట్లు కొడుతున్నారా లేదా, వన్స్ మోర్ అంటున్నారా లేదా, ఇది వాడికి కావాలి. అక్కడ ఉన్నటువంటి బాధ ఇదంతా వాడికి ఏమక్కర్లా. కాబట్టి వాడి స్థితిలో మనం కనుక ఉన్నట్లయితే, అంటే ఆత్మగా కనుక మనం ఉన్నట్లయితే, ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మనకి ఏం సంబంధం లేదు, ఇదంతా ఒక నాటకం లాగా వస్తుంది. వాడేదో అంటాం, వీడేదో అంటాం, వీడేదో కావాలనుకోవటం, వాడు ఏదో తెచ్చుకోవటం, ఆనందించడం, సంతోషం, దుఃఖం, సంతోషం పడ్డా ఆహా వీడు సంతోషపడుతున్నాడు, దుఃఖం ఆహా వీడు దుఃఖపడుతున్నాడు, అంతే, అంత యాక్షన్. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ పాత్రకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా, పాత్రకి సంబంధించినటువంటి దుఃఖాలన్నీ కూడా నీవి కాకుండా పోతాయి. కాబట్టి సుఖ దుఃఖాలు పొందుతున్నటువంటి శరీర మనోబుద్ధులతో కూడినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు ఈ ప్రపంచంలో వస్తువులు చూస్తూ ఉద్రేకాలు చెందుతూ ఆలోచనలు చేస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఆ సుఖ దుఃఖాలన్నీ కూడా తనవి కాదు, ఆత్మ అయినటువంటి తనవి కాదు. కాబట్టి సుఖ దుఃఖాలు పొందుతున్నటువంటి వ్యక్తివా నీవు? అవునేనే అంటాడు సామాన్యుడు. అమ్మే ఈ దేహం అని అంటాడు మహాత్ముడు. కాబట్టి ఇది మహాత్ముడికి సామాన్యుడికి ఉన్నటువంటి తేడా. నాటకంలో లాగా నటిస్తున్నానంటాడు. అందుకనే మనం జీవితంలో నటించాలి, జీవించకూడదు. ఈ ప్రకారంగా ఈ పాత్రకి ఉన్నటువంటి బాధ పాత్రధారికి ఉండదు అని తెలుసుకొని ఈ దేహానికి ఉన్నటువంటి బాధ ఈ దేహానికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మకి ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రకారంగా ఆత్మగా నిజమైన నేనుగా వ్యవహరిస్తూ ఉండాలి, పాత్రగా కాక పాత్రధారిగా ఉండాలి. కేవలం జరుగుతున్నటువంటి సంఘటనల్ని నాటకంలాగా తేలిగ్గా తీసుకొని అసలు తాను తానుగా ఆనందంగా ఉండిపోవాలి. ఇది ఆత్మగా ఉండేటువంటి వాడి యొక్క పరిస్థితి. కాబట్టి తన దృష్టి ఎల్లప్పుడూ కూడా మార్పులు చెందేటువంటి ఈ అనిత్యమైనటువంటి జగత్తు మీద, ప్రపంచం మీద కాకుండా అన్ని కాలాల్లో సత్యమై నిత్యమై ఎటువంటి మార్పులు వికారాలు లేనటువంటి, రెండవదేది లేనటువంటి ఏకమైనటువంటి సత్యం పైన స్థిరమైనటువంటి ఆత్మ పైన మాత్రమే ఉండాలి. ఇలా ఎవరైతే ఉపాధుల నుంచి, ఈ విద్యా జగత్తు నుంచి, ఈ విద్యా ప్రపంచం నుంచి, ఈ దేహేంద్రియ మనోబుద్ధులైనటువంటి ఉపాధుల నుంచి ఎవరైతే తన యొక్క దృష్టిని మళ్లించి తన స్వస్వరూపం పైన, తన యొక్క నిజస్వరూపం పైన, ఆత్మ పైన ఎవరైతే దృష్టి నిలుపుతారో అటువంటి వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూసి భయపడాల్సినటువంటి పని లేదు. ఈ ప్రపంచం వాళ్ళు ఏమి కూడా చేయలేదు. అతన్ని ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ బాధించడం సాధ్యం కాదు. అటువంటి వాడు ఈ ప్రపంచ బంధాల నుంచి అతడు ముక్తుడైనట్టే. అతడు ఎప్పుడు కూడా ఆత్మగా ఉండిపోతాడు కాబట్టి ఆనందంగా ఉండిపోతాడు. రెండవది తెలియనటువంటి ఆనందంగా, దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆనందంగా ఉండిపోతాడు.
ఆత్మగా ఉండి ఈ జీవితాన్ని నాటకంగా చూస్తూ ఉండిపోతాడు. ఇది పరిస్థితి. ఇలా ఉండేవాడే అచోర, దొంగగానేటువంటి వాడు. దొంగగానేటువంటి వాడు ఎలా ఉంటాడు? ఊరికి ఉదాహరణ చెప్తున్నారు మనకు అర్థం కావటం కోసం. అంతేగాని దొంగ దొంగ దొంగతనం కాకపోవటం కాదు ఇక్కడ. ఈ ఆనందం అనంతమైనటువంటి ఆనందం. కానీ దొంగ అయినటువంటి వాడు ఎప్పుడు బాధపడుతుంటాడు? దొంగ అనేటువంటి వాడు హాయిగా కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏదో దొంగతనం జరిగింది. ఎవరో అన్నారు నా గొలుసు పోయిందండి, ఒకరు పోయిందండి అన్నాడు. పోయింది అని అంటే మరి అక్కడ ఎక్కడ కనపడతలా, కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళనే ఎవరో ఒకరు తీసి ఉండాలి. సరే అందరిని వెతుకుతా ఉన్నాం, అందరిని వెతుకుతా అనేటప్పటికీ ఒకడికి మాత్రం చెవటలు పోస్తుంది, మిగతా అందరూ మామూలుగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, చూసుకోండి చూసుకోండి అని అంటున్నాడు. కానీ వాడు మాత్రం చెవటలు పోస్తా ఉన్నాయి, ఎట్టు తప్పించుకొని పోవాలనుకుంటుంది. ఇది చోర అచోర అంటే దొంగ అయినటువంటి వాడు భయంతో ఎట్లా తప్పించుకొని పోవాలనేటువంటి ఆలోచనతో, అమ్మో నేను ఎట్లా దీన్ని దాచిపెట్టాలనేటువంటి ఆలోచనతో వాడు హడావుడిగా ఆందోళనగా ఉంటాడు. మిగిలినటువంటి వాళ్ళు హాయిగా ఆనందంగా ఉంటాడు, తమకేం పట్టదు. కనుక ఇది చోర అచోర అనేటువంటి పరిస్థితి. అందుకని ఈ మిథ్యాభిమాని చోర, ఈ సత్యాభిమాని అచోర. నువ్వు ఎప్పుడు కూడా భయంతో జీవిస్తాడు. అతను ఎంత ఆర్జించినా సరే దక్కేది మాత్రం స్వల్పం. ఎందుకని? ఆర్జించింది మొత్తం వాడికి కాదు, భాగాలు ఉంటాయి, వాటాలు ఉంటాయి. ఆ వాటాలన్నీ పోయిన తర్వాత వాడికి కాస్త మిగులుద్ది. తమ్ముడు కింద పడితే మాత్రం వాడికే పడతాయి, ఆ వాటాలు మాత్రం వాళ్ళ వాళ్ళకి తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళందరూ మామూలుగానే ఉంటారు. ఈ తమ్ముడు మాత్రం వీడికి పడతాయి. కానీ వచ్చినటువంటి దాంట్లో భాగం మాత్రం కొద్దిగా ఉంటుంది, మిగిలినటువంటిది ఎవరు పంచుకోవాలని పంచుకుంటారు. కాబట్టి ఈ ప్రకారంగా అతను గౌరవంగా జీవిస్తాడు, దొంగగానేటువంటి వాడు, దొంగ అయినటువంటి వాడు, వాడు అవమానాలు పడతా ఉంటాడు, తమ్ముడు తింటా ఉంటాడు, బాధపడతా ఉంటాడు. అదే ప్రకారంగా నేను ఆత్మని అనుకున్నటువంటి వాడు నిత్యమైనటువంటి ఆనందంలో ఉంటాడు. ఆత్మని కాదు నేను దేహాన్ని అని అనుకునేటువంటి వాడు, ఆ దేహమే శాశ్వతం సత్యము అని అనుకున్నటువంటి వాడు నిరంతరం కూడా దుఃఖాల మీద దుఃఖాలు పడుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ శంకరాచార్య వారు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇట్లా విద్యను అభిమానించుకున్నటువంటి వాడు దుఃఖాల పాలవుతున్నాడు. అలా కాకుండా నిరంతరం ఆత్మతో అనుసంధానమైనటువంటి వాడు ఆనందాన్ని పొందుతున్నాడు. మరి ఈ విషయం తెలిసిన తర్వాత మరి ఏం చేయాలి మనం అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత శ్లోకాన్ని మనం రేపు చెప్తున్నాం.